రాబోయే 6వ తారీఖు అక్టోబర్ ప్రొద్దున్నే 6:30కి పింక్ రిబ్బన్ వాక్ 5వసారి ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది. దీని యొక్క ఎయిమ్స్ 3: 1, తొలి దశలో రొమ్ము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తే జయించవచ్చు అని చెప్పటం, రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి వారి కుటుంబ సభ్యులకి సెల్యూట్ చేయటం వారి కరేజ్ కోసం, 3వది టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ కరేజ్, వాళ్ళకి ఫైట్ చేసినందుకు వాళ్ళకి కరేజ్ ఉన్నందుకు సెల్యూట్ చేయటం. సో తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులు తప్పకుండా రావాలని నా మనవి. ఐ థింక్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన అంటే 40 సంవత్సరం తర్వాత ప్రతి మహిళ సంవత్సరానికి ఒక్కసారి బ్రెస్ట్ పరీక్ష చేస్తే, ఒకవేళ ఈ వ్యాధి ఫ్యామిలీ జీన్ జెనెటిక్గా ఫ్యామిలీలో ఉంటే త్వరగలో తెలిస్తే ట్రీట్మెంట్ చాలా త్వరగలో అయిపోతుంది. బట్ దీని గురించి సమయానికి తెలియలేదంటే కీమోథెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం, మేబీ ఈవెన్ మాసెక్టమీ. సో దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంది, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, పేషెంట్ కూడా ఇబ్బంది పడుతుంది. సో మన దేశంలో మహిళలు తను ఆరోగ్యం చూసుకోరు, ఇంట్లో ప్రతి ఒక్కరిని చూసుకోదని తప్ప తనని తను చూసుకోదు. తప్పకుండా మహిళలు తన ఆరోగ్యం చూసుకోవాలి.